రుద్రంగి మండల కేంద్రంలోని 16వ వార్డులో జెడ్పీటీసీ గట్ల మీనయ్య సర్పంచ్ తర్రే ప్రభలత మనోహర్తో కలిసి ఎంపీపీ గంగం స్వరూపారాణి వాడవాడ తిరుగుతూ చేపట్టాల్సిన పనులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రుద్రంగి ఎంపీపీ జెడ్పీటీసీ మాట్లాడుతూ దళిత వాడలో పారిశుద్ధ్యం, సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం, వీధి దీపాల మరమ్మతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని అన్నారు. దళిత వార్డులో సమస్యలు ఉంటే వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలన్నారు. వీరుని తండ మానాలలో వైస్ ఎంపీపీ పీసరి భూమయ్య అధికారులతో వాడవాడలా తిరిగి అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు మంచి లావణ్య రాజేశం, చెప్ప రవళిక సంచి, వార్డు సభ్యులు పిడుగు లచ్చిరెడ్డి, చెప్పాలి గణేష్, గొల్లెం సరిత, నర్సింగ్ పల్లి లక్ష్మి గంగాధర్, నాయకులు గంగ మహేష్, తర్రే మనోహర్, తర్లే లింగం, గుగ్గిల్ల వెంకటేష్, అధికారులు ఈఐబి భాస్కరాచారి, ఎంపీడీఓ మలోత్ శంకర్, ఎంపీఓ సుధాకర్, రుద్దంగి కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. మరి వారికి ఇన్ఛార్జ్గా ఐబిడిఈ గారు కూడా మరి నియమించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరి ఈరోజు దళిత వాడల్లో సందర్శించడం జరిగింది. ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే, అన్ని కాలనీలో ఎస్టీ ఎస్టీ కాలనీలలో కానీ మరి ముందుగా వారి అభివృద్ధి పరిచే విధంగా ఇప్పుడు దళిత బంధు ప్రవేశపెట్టిన తరుణంలో దాని అనుసారం వచ్చిన నిధులతో మరి అభివృద్ధి పరిచే విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి దళితులనైతేమి, ఎస్టీలైతేనేమి, మరి అన్ని వర్గాలను ఈరోజు అభివృద్ధి పరిచే విధంగా ముందుకు పోతున్న తరుణంలో మరి ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ గారికి, గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, మంత్రి ప్రశాంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎక్కడైతే సైడ్ లైన్స్ కానీ, సీసీ రోడ్స్ కానీ, ఇంకా ఇతరతరమైనటువంటి సమస్యలను గుర్తించడానికి గౌరవ సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మరియు స్థానిక సదస్సు సభ్యులు గారి ఆదేశాల మేరకు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. లోపలికి మీ ఇంటిలోకి, మీ వాడలోకి వచ్చి మేము ఎలా ఉంది పరిస్థితి, సమస్య పరిష్కారం అనేది ఎలా ఉందని చెప్పేసి తెలుసుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము. ప్రజలందరూ కూడా బాగుండాలి అనే ఒక ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి రుద్రంగి మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరియు